ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సీతక్క గారు దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఈరోజు వీళ్ళు ముగ్గురు మంత్రులు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ముగ్గురు మంత్రులు సారీ, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ వద్దు అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ప్రజల దగ్గర చిల్లిగవ్వ లేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి. నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? 31 మార్చి లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో, ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా? ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది, వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది, అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు, ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. అదేవిధంగా సీతక్క గారు చిల్లిగవ్వ లేదు ప్రజల దగ్గర అన్నారు, మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతూ ఉన్నాం, తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆనాడు సరిగ్గా, ఇది ఎక్కువ కాలం కూడా కాలేదు, సరిగ్గా సంవత్సరంన్నర కిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేందుకు కాదు, ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి మాత్రమే మాట్లాడినారు. కానీ ఈరోజు మళ్ళీ నాలిక మడతేసి ఇష్టం వచ్చినట్టు ఉచితంగా చేస్తామని చెప్పి, అసలు కట్టవద్దని చెప్పి, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి, టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఎమ్ముద్దని చెప్పి, ఇవాళ అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత 20,000 కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి. ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన 25,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిండ్రు, ఉచితంగా చేయాలి. లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర 1,00,000 రూపాయల పైచిలకు భారం పడే ప్రమాదం ఉంది. మీరు 20,000 కోట్ల రూపాయల కోసం మరి ఈరోజు వాళ్ళు ఈ రకమైన కార్యక్రమం తీసుకున్నారు. ప్రజల నుంచి ముక్కుబిండి 31 మార్చి లోపల వసూలు చేయాలని ముఖ్యమంత్రి గారే టార్గెట్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. ఒక్కొక్క కుటుంబం మీద 1,00,000 రూపాయల పైచిలకు మరి భారం పడబోతా ఉన్న ఈ పరిస్థితిని వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పకుండా వారు ముందుకు వచ్చి గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారు నిలబడి